తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి దేవీపట్నం మండలంలో బుధవారం పర్యటించారు. మండలంలోని శరభవరం గ్రామానికి చెందిన మడకం కృష్ణవేణి కొద్ది రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, మండల అధ్యక్షుడు మాగాపు బాబురావు మరియు టీడీపీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. ఇదే గ్రామానికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలు కోసు శాంతకుమారి వర్షాకాలం కావడంతో ఇంటి ప్రాంగణంలో కాలు జారి పడిపోవడంతో ఆమె చేయకు బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Oh, right.